ఔరా వలివేటి నాగచంద్రపతి గారు రాసినటువంటి కథ. అగ్నికీలలు నాలుకలు సాచి ఆకాశాన్ని దహించి వేయాలి అన్నట్టు పై పైకి ఎగిసిపడుతున్నాయి. అరుపులు ఆర్తనాదాలు వాటికి మించి మిన్నంటుతున్నాయి. కళ్ళు అరమూసి హెడ్ ఫోన్ సహాయంతో ఐప్యాడ్లో ఘంటసాల గారి భగవద్గీత శ్లోకాలను పరవశంగా ఆస్వాదిస్తున్న సుభద్రమ్మ చెవికి అపస్వరాలతో పెళపెళ శబ్దాలు ఆరున్నొక్క రాగాలు సన్నసన్నగా వినిపించి హెడ్ ఫోన్ పక్కకు పెట్టి బాల్కనీలోకి వచ్చింది. తమ కమ్యూనిటీకి ఆనుకున్న రోడ్డుకు అవతల పక్క వరుసగా వేసున్న గుడిసెలు తగలబడుతున్నాయి. ఆ ఇళ్లల్లో వాళ్ళు అరుస్తూ పరుగులు తీస్తూ కాలుతున్న ఇళ్లల్లోంచి గిన్నెలు మంచాలైనా బయటికి తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. పాపం వాళ్ళు పొట్ట చేత్తో పట్టుకుని ఎక్కడెక్కడో పక్క రాష్ట్రాల నుంచి కూలీ నాలీ కోసం వచ్చిన పామర జనం. ఈ చుట్టుపక్కల కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లో కూలీ పనిచేసుకుంటూ తలదాచుకోవటానికి తాత్కాలికంగా ఏర్పరచుకున్నటువంటి నివాసాలు అవి. గంటలో మొత్తం ఆరగించేసి బుగ్గి మిగిల్చాడు అగ్నిహోత్రుడు. ఆ బూడిదిలో ఇంకా ఏమైనా మిగిలిపోయాయేమోనని వెతుక్కుంటున్న వాళ్ళని చూస్తే జాలిగా నిట్టూర్చి లోపలికి రాబోయిందల్లా వాళ్ళు మరోసారి గొల్లు మనటం వినిపించి ఆగింది సుభద్రమ్మ. నల్లగా మాడిపోయిన శరీరాన్ని ఓ ఇంట్లోంచి బయటకు మోసుకొస్తున్నారు కొందరు. ఆ శవం తాలూకు ఇద్దరు పిల్లలు వెంట నడుస్తూ అమ్మా అమ్మా అని హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. మనసు వికలమవగా అయ్యో పాపం అనుకుంటూ లోపలికి నడిచింది సుభద్రమ్మ. ఆ మర్నాడు ఆదివారం. ఆ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గారి నుంచి అన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఓ మెసేజ్ వచ్చింది, సాయంత్రం 6:30 మీటింగ్ హాల్లో అందరం సమావేశం అవ్వాలి అని. అలాగే కలిశారు అందరూ. వీళ్ళకంటే ముందే వచ్చి ఓ పక్కగా నిలబడున్నారు నిన్నటి రోజున ఇళ్ళు వాకిళ్ళు పోగొట్టుకున్న బడుగు జీవులు. వీళ్ళంతా మన ఇళ్ల కోసం రాళ్ళెత్తిన వాళ్ళు, మన కళ్ళ ముందే నిరాశ్రయులయ్యారు. ఈ విపత్కర సమయంలో వీళ్ళ మీద దయ చూపించటం చేయందించటం మన బాధ్యత. నా సూచనను ఆమోదించి శక్తి మేర మీ ఉదార హృదయాన్ని ప్రదర్శించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అని ప్రెసిడెంట్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ కమ్యూనిటీలో ఉన్నవన్నీ కూడా లగ్జరీ అపార్ట్మెంట్స్. వీటిలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు పెద్ద ఉద్యోగస్తులు, బిజినెస్ చేసేవాళ్ళు. అందుచేత దాతృత్వం కొంత భారీగానే జమైంది. కొంతమంది వాళ్లకు నెలకు సరిపడే బియ్యం ఉప్పు పప్పు అందిస్తున్నారు. ఇంకొందరు బట్టలు ఇస్తామని, తమ ఇంట్లో ఉన్న పాత సామాను వంట కోసం ఇవ్వగలమని వాగ్దానాలు చేశారు. త్వరలోనే వాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చి ఏర్పాటు చేస్తామని ప్రెసిడెంట్ గారు హామీ అన్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఒక్క సమస్య మిగిలిపోయింది. మరి మరణించిన ఆమె ఇద్దరు పిల్లల గతి ఏమిటి? ఆ కుర్రవాడికి 12 ఏళ్ళు, ఆ ఆడపిల్లకు 10 ఏళ్ళు. ఆ పిల్లల తల్లి సక్కుబాయి సంపాదించే భర్తను పోగొట్టుకుని పిల్లలిద్దరినీ తీసుకుని పొరుగురితో కలిసి ఇక్కడికి వచ్చింది. పొరుగువారితో కలిసి ఇక్కడ కడుతున్న అపార్ట్మెంట్ల దగ్గర ఇసుక మోసి, ఇటుకలు మోసి, అలా వచ్చే ఆదాయం చాలక కొందరిళ్లలో అంట్లు తోమి బట్టలు ఉతికి పిల్లల్ని పోషించుకుంటోంది. నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆమె వర్క్ జరుగుతున్న స్థలంలో ఉంది. సంగతి తెలిసి పరిగెత్తుకొచ్చేటప్పటికే మంటలు ఉధృత దశలో ఉన్నాయి. అయినా సరే ప్రాణం అప్పక అందరూ వద్దంటున్న ట్రంక్ పెట్టెలో ఈ వారం వచ్చిన కూలీ డబ్బు ఉంది. పిల్లదాని పట్టీలు ముక్కు పొడక ఉన్నాయి. అదొక్కటే లాక్కొచ్చేస్తానంటూ తగలబడుతున్న గుడిసెలోకి పరిగెత్తి తిరిగి రాలేక లోపలే దహనం అయిపోయింది. తల్లిని పోగొట్టుకుని బిక్కమొహాలతో దిగులుగా నుంచున్న ఆ చిన్నపిల్లల్ని చూస్తుంటే అందరికీ సానుభూతి కలిగింది. వాళ్ళని ఎవరికి అప్పగించాలి? సక్కుబాయితో కలిసి వచ్చిన వాళ్ళకు కూడా ఆమె భర్త ఒక్కడే తెలుసు. దగ్గర బంధువులు ఎవరో పిల్లలతో పాటు వాళ్ళు ఎరగరు. పోని ఆ పిల్లల్ని పెంచే స్తోమత వాళ్ళకి లేదు. వాళ్ళ బ్రతుకులు అంతంత మాత్రమే. మరి ఏం చేద్దామంటారు? ఏ అనాథాశ్రమంలోనో చేర్పిద్దామంటారా? జవాబు వెతికే భారం అందరికీ పంచుతూ ప్రశ్నించారు ప్రెసిడెంట్ గారు. పిల్లలు పచ్చగా కనుముక్కు తీరు చక్కగా ఉన్నారు. ఈ అనాథ శరణాలయంలో ఎలా చూస్తారో ఏమిటో. పైగా వయసు వస్తున్న ఆడపిల్ల. అలాంటి చోట్ల ఎన్నో ఘోరాలు జరిగాయని వింటున్నాం. చూస్తూ సుభద్రమ్మ పక్క కుర్చీలో కూర్చున్న త్రివేణమ్మ మెల్లగా అంది జాలిక. ప్రెసిడెంట్ గారివి పాము చెవులు. అవును, మీరు అన్నది నిజమే. నేను అదే ఆలోచిస్తున్నాను. మీరు వేరేగా అనుకోనంటే ఒక్క మాట, మీలో ఎవ్వరూ మీ పిల్లలతో పాటు ఇంకో బిడ్డను పోషించలేనంత దిగువ స్థాయి ఆర్థిక స్థితిలో ఉన్నారని నేను అనుకోను. కావలసిందల్లా ఒక పెద్ద మనసు. మీలో ఏ ఒక్కరు దయచూపినా ఈ పిల్లలు అదృష్టవంతులవుతారు. ప్రెసిడెంట్ గారి చూపులో అభ్యర్థన. దిగ్గున లేచింది సుభద్రమ్మ. నా పిల్లలు పెద్దవాళ్లే ఎక్కడెక్కడో ఉన్నారు. ఒంటరిదాన్ని బంధువుల పిల్లలు ఎవరినైనా చేరదీయాలని ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నిస్తున్నాను. చుట్టాల్లోనే కావాలనే ఉంది. ఈ పాప నాకు నచ్చింది, తనను నేను దత్తత తీసుకుంటాను అంది.
మబ్బుల్లో చందమామల చింపిరి జుట్టు, మాసిన బట్టల్లో ఉన్న పెద్ద కళ్ళు, పచ్చని ఛాయతో ఉన్న పిల్ల వంక ముచ్చటగా చూస్తూ ప్రశంసగా చూశారు సుభద్రమ్మ వంక ప్రెసిడెంట్ గారు. కరతాళధ్వనులు చేశారు అందరూ. దత్తత లాంటి పెద్ద మాటలొద్దు కానీ ఆ కుర్రవాడు తన కాళ్ల మీద నిలబడేదాకా నేను మా ఇంట్లో ఉంచుకుని పోషించగలను అని సుభద్రమ్మ చూపిన స్ఫూర్తితో భార్య రేవతి ప్రోత్సాహంతో ఓ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుతున్న భవానీ శంకరం గారు ముందుకొచ్చన్నారు. హాల్లో తిరిగి చప్పట్లు మారుమోగాయి. ఆ రోజే మీరాను తన ఇంటికి తెచ్చేసుకుంది సుభద్రమ్మ. మర్నాడు రెడీమేడ్ షాప్లో 6 డజన్ గౌన్లు తీసుకుంది. బ్యూటీ పార్లర్లో జుట్టును చక్కగా బాబ్ చేయించింది. మెడలో సన్నటి గొలుసు వేసింది. దగ్గరగా ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ కోసం అప్లికేషన్ తెప్పించింది. మట్టి దిబ్బ మీద కాసింత ఎరువు వెదజల్లి పూల మొక్కలు నాటితే ఉద్యానవనంగా మారినట్లు, గుర్తుపట్టలేనంతగా మారిన మీరాను అద్భుతం అన్నట్టుగా చూస్తున్నారు అందరూ. అచ్చం తల్లి కూతుళ్ళలాగే సోఫాలో పక్కపక్కనే కూర్చుని టీవీ చూస్తారమ్మా. ఏసీ గదిలో ఆ అమ్మ మంచం పక్కనే మీరాకి ఇంకో మంచం వేయించారు కూడా. వాచ్మెన్ భార్య గౌరీ సర్వెంట్ మేడ్గా తను పనిచేసే అందరిళ్లలోనూ ఈ వార్తను కళ్ళు పెద్దవి చేసి మరీ ప్రచారం చేసింది. ఆ కమ్యూనిటీలో 4 ఆడవాళ్లు కలిసినా 4 మగవాళ్లు కలిసినా అదే చర్చనీయ అంశమైంది. ఒక అనాథపై అంతటా ఆదరాభిమానాలు కురిపిస్తున్న సుభద్రమ్మను మెచ్చుకుంటున్నారు. అంతటితో ఊరుకోక రేవతి భవానీ శంకరం గారులతో పోల్చి చూస్తూ పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ పిల్లవాడు జగదీష్కి కాస్త ఖాళీ ఉన్న తమ స్టోర్ రూమ్లో వసతి ఇచ్చారు. వీడి వయసు వాడే ఉన్నాడు వాళ్ళకో పిల్లాడు. అతను వేసుకునే బట్టల్లో పాతవి కొన్ని జగదీష్కి ఇచ్చారు. వేసుకోమని టైం ప్రకారం వంట మనిషి టిఫిన్ భోజనం ప్లేట్లో పెట్టిస్తే ఒక సైడునున్న వరండాలో కూర్చొని తింటున్నాడు. ఈ బేరీజ్ వేయటాలు, విమర్శలు గుప్పించడాలు ఆ నోట ఈ నోట ప్రయాణించి భవానీ శంకరం గారి దాకా వచ్చాయి. ఆయన నిష్కర్షగా చెప్పాడు, నేను ముందే చెప్పాను దత్తత తీసుకునే అంత హృదయ వైశాల్యం నాకు లేదని. ఆ పిల్లవాడు తన పొట్ట తాను నింపుకోగలిగేంతవరకు నేను అతని బాగోగులు చూసుకుంటాను అంతే. ఎవరైనా ఇంతకంటే గొప్పగా చూసుకుంటామంటే వాళ్ళు నిరభ్యంతరంగా వాడిని తీసుకెళ్లొచ్చు అని గప్చిప్. ఆ తర్వాత ఎవ్వరూ కిక్కురు మనలేదు. 3 నెలలు గడిచాయి. స్కూళ్ళు ఓపెన్ అయ్యాయి. జగదీష్ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో 7th క్లాస్లో జాయిన్ అయ్యాడు. ఇక మీరాకి సుభద్రమ్మ గారు అప్లై చేసిన కాన్వెంట్లో సీట్ వచ్చింది. కానీ దగ్గరలో కాదు, చాలా దూరంలో ఆ స్కూల్కి సంబంధించిన ఇంకో బ్రాంచ్లో ఇరుకున పడిపోయారు సుభద్రమ్మ గారు. మెయిన్ రోడ్డుకి పెడగా ఉన్న ఆ కమ్యూనిటీకి స్కూల్ బస్సు రాదు. మరి ఏం చేయటం? యోచన చేసి చేసి ఒక నిర్ణయానికి వచ్చింది సుభద్రమ్మ. ఆ వారం మహిళా మండలిలో అందరినీ కలుసుకుని చెప్పారు సుభద్రమ్మ, ఈ కమ్యూనిటీలో నాకు చాలా సౌకర్యంగా ఉంది. మీ అందరి స్నేహం దూరం అవ్వటానికి నాకు ఇష్టంగా లేదు. కానీ మీరాకి స్కూల్ చాలా దూరం అయిపోతుంది. చూస్తూ చూస్తూ ఏ ఆటో వాడినో నమ్మి రోజు ఆడపిల్లను అంత దూరం ఎలా పంపను. అందుకే ఇల్లు ఆడదాం అనుకుంటున్నాను. స్కూల్కి దగ్గరగా అయితే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయగలదు మీరా. సుభద్రమ్మ గారు విచారంగా చెప్తుంటే అందరికీ బాధ అనిపించింది. ఆవిడంటే అందరికీ మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడైతే దగ్గరికి తీసిన ఒక పేదరాల బిడ్డ భవిష్యత్తు కోసం ఇల్లు మారటానికి కూడా వెనకాడని ఆమె ఔదార్యానికి ఆ గౌరవం మరింత పెరిగింది వాళ్ళ మనసుల్లో. వెళ్లే ముందు జగదీష్ను పిలిచి చిన్న మొబైల్ అతని చేతిలో పెట్టారు సుభద్రమ్మ. నా నెంబరు దీనిలో ఫీడ్ చేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ చెల్లెలతో ఫోన్లో మాట్లాడచ్చు. నువ్వు చూడాలనుకున్నప్పుడు చెప్పు, ఎలా రావాలో రూట్ చెప్తాను అన్నారు. తలూపుతో నమస్కారం చేశాడు జగదీష్. ఆవిడ చెప్పినట్టే ఏ నెంబర్ సిటీ బస్ ఎక్కాలో తెలుసుకుని నెలకొకసారి చెల్లెల్ని చూసి వచ్చేవాడు జగదీష్. 3వ నెలలో చూసొద్దామని వెళ్ళినప్పుడు సుభద్రమ్మ గారు లేరు. ఇంటికి తాళం వేసింది. ఏ మార్కెట్కో వెళ్ళుంటారని కాసేపు ఎదురు చూసి వచ్చేశాడు. మళ్ళీ వారం తిరిగి వెళ్ళాడు. తాళం అలాగే వేసింది. పక్కింటి వాళ్ళను వాకప్ చేశాడు. ఏమోనయ్యా కొత్తగా వచ్చారు కదా, అంతగా పరిచయం లేదు. వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళుతున్నామని పని మనిషితో చెప్తుంటే విన్నట్టు గుర్తు అన్నారు పట్టి పట్టనట్టు. ఇది సిటీ, పొరుగు వారి సంగతి పట్టించుకునే తీరుబాటు ఆసక్తి ఎవరికి ఉండదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుభద్రమ్మ గారు ఎత్తటం లేదు. దిగులు పడిపోయాడు జగదీష్. రోజు మెతుకుని మిగల్సని వాడల్లా ఆ రోజు కంచంలో పెట్టిన అన్నమంతా అలా వదిలేయటం చూసి ఇదేమిట్రా అంది ఆశ్చర్యంగా భవానీ శంకరం గారి భార్య రేవతి. బావురుమన్నాడు వాడు. ఆ రోదన విని ఆదరాబాదరాగా భవానీ శంకరం కూడా వచ్చారు అక్కడికి. లాలించినట్టు అడిగి సంగతం ఏంటో తెలుసుకున్నారు. ఓ పిచ్చివాడా, దానికెందుకురా ఇంత ఏడుపు. సుభద్రమ్మ గారి కూతురికి ఏమవసరం వచ్చిందో అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చి వెళ్ళి ఉంటారు. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదంటే అక్కడ పరిస్థితి ఏమిటో, నీకు ఫోన్ చేసే వెసులుబాటు చిక్కిందో లేదో, ఏదో కారణం లేదే. సుభద్రమ్మ గారు నిర్లక్ష్యం చేసే మనిషి కాదు, చూస్తుండు ఇవాళ రేపో సారీ నాయన అంటూ ఫోన్ చేస్తారు చూడు అని ధైర్యం చెప్పాడు. రేపు కాదు మాపు కాదు, వారం రోజులైనా ఫోన్ కారు రాలేదు. భవానీ శంకరం గారు జగదీష్ను వెంట పెట్టుకుని సుభద్రమ్మ గారు మీరాని చర్చించిన స్కూల్కి వెళ్లారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పిన సమాచారం విని నిర్ఘాంతపోయారు. నెల క్రితమే సుభద్రమ్మ గారు వచ్చి టీసీ తీసుకుని వెళ్లారట.
జగదీష్ మోహన్లో రక్తం చుక్కలేదు. ఊరుకుంటే అక్కడ ఏడ్చేసేలా ఉన్నాడని అతను భుజమే చేయి వేశారు భవానీ శంకరం గారు. కంగారు పడకు, ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నారు అనునయంగా. నిజంగానే ఈ విషయంలో ముందడుగు వేయటం ఎలాగా అనేది ఆలోచిస్తూనే ఉన్నారు భవానీ శంకరం గారు. నీళ్లు పోయటం ఆపేసిన మొక్కలా వడలిపోతున్న జగదీష్ మోహన్ చూసినప్పుడల్లా తెలియకుండానే జాలితో చలించిపోయేవాళ్ళు ఇంటి పాది. సుభద్రమ్మ గారి నుంచి ఫోన్ వచ్చింది జగదీష్కి. అది ఫోన్ కాల్ కాదు, వీణులకు సోకిన వీణానాదం. సారీ జగదీష్, మా అమ్మాయి సుధకు యాక్సిడెంట్ అయిందంటే అర్జెంటుగా ముంబై వచ్చేశాం. అది గాయాల నుంచి కోలుకొని మనుషుల్లో పడేదాకా నీకు ఫోన్ చేసి సంగతి తెలియజేయాలని కూడా తోచలేదంటే నమ్ము. ఈ కష్టంలోనే ఒక సంతోషం కలిగించే వార్త, మా అమ్మాయి ప్రెగ్నెంట్. నేను ఇక ఇప్పట్లో అక్కడికి వచ్చే అవకాశం లేదు. సరే, నువ్వు బాగున్నావు కదా, అందరూ కులాసాగానే ఉన్నారుగా, మరి ఉంటాను. ఆవిడ మాటలు ఆపిన క్షణంలోనే, మీరు ఇక్కడికి వచ్చారని ప్రిన్సిపాల్ గారు చెప్పారమ్మా అన్నాడు ఆత్రంగా జగదీష్. ఇక్కడికి వచ్చి నాకు చెప్పలేదు మీరు అని బాహాటంగా నిష్ఠూరం వేలేక, మరే వచ్చాను, ఒక పూటలో అక్కడ పనులన్నీ ముగించుకుని వెళ్ళిపోయాను. అప్పుడే మీరా స్కూల్ నుంచి టీసీ తీసుకుని వచ్చేశాను. నా మూలాన దాని భవిష్యత్తు పాడవకూడదు కదా. ప్రస్తుతం అక్కడ సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు మాల్లుడు. నువ్వు మీరా గురించి ఏం బెంగపడకు, దాని భారం నాది. ఈసారి మీరా చేత మాట్లాడిస్తాను. సరేనా అంది లైన్ కట్ చేస్తూ. చెప్పినట్టుగానే నెల తర్వాత మీరాతో మాట్లాడిచింది సుభద్రమ్మ. నేను బాగానే ఉన్నానన్న, ఆంటీ నన్ను బాగా చూసుకుంటున్నారు, నువ్వేం కంగారు పడకు అని ముక్తసరిగా చెప్పి పెట్టేసింది మీరా. చెల్లెలి ముభావానికి మనసు చివుక్కుమంటున్నా, గొప్ప ఇంటికి దత్తత వెళ్ళింది కదా, ఆ మాత్రం అహం ఉండదా అనుకుంది సమాధాన పడిపోయాడు జగదీష్. అప్పటి నుంచి 4-5 నెలలకోసారి తప్పనిసరిగా తద్దినం అన్నట్టు ఫోన్ చేసి, మేము క్షేమం మీరు క్షేమమే కదా అని యోగక్షేమాలు చెప్తోంది. అప్పుడే మీరా కూడా మొక్కు తీర్చుకుంటున్నట్టు 2-3 మాటలు అప్పగిస్తోంది. ఆ ఏడాది 8th స్టాండర్డ్లోకి ప్రవేశించిన జగదీష్ దాని ప్రపంచం వేరైపోతోంది అనుకునేవాడు. ఇంకో కుదుపు సుభద్రమ్మ గారి నుంచి, మేము కెనడా వెళ్ళిపోతున్నాం, మా అల్లుడికి అక్కడ ఉద్యోగం వచ్చింది అని. మరి మీరా అని కలవరపడుతూ అడిగాడు జగదీష్. నవ్వింది సుభద్రమ్మ. వదిలేస్తాననుకున్నావా, నేను ఎక్కడుంటే అక్కడే మీరా, తనను తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు మా అల్లుడు అన్నాడు. తాను చూడలేని దూరదేశాలకు తోబుట్టు వెళుతున్నందుకు సంతోషంగానే ఉన్నా, ఆ కారణంగా చెల్లెలు తన నుంచి అంతకంతకు దూరం అయిపోతుందని జగదీష్ చాలా కలతపడ్డాడు. మీరా విదేశాలకు వెళ్లే ముందు ఒక్కసారి చూడగలిగితే బాగుండు, కానీ ఎలాగా, తను చిన్నవాడు, ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడు, ముంబై లాంటి మహానగరానికి ఒంటరిగా ఎలా వెళ్ళగలడు. పోని, తను చూడకపోతేనేమి, సుభద్రమ్మ గారి లాంటి చల్లటి తరువు నీడలో తన చెల్లెలు ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది చెల్లెలు అని ఆ విశ్వాసంతో సంతృప్తి పడిపోయాడు జగదీష్. కమ్యూనిటీలో చాలామందికి మీరా కెనడా వెళుతున్నట్టు తెలిసిపోయింది. అందరూ సుభద్రమ్మను పోయిన వారే, ఎదురుగా ఉంటే సన్మానం చేసేవారేమో కూడా. నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి. 10th పాస్ అయ్యాక 8th సీట్ వచ్చింది జగదీష్కి. అది పూర్తి చేసి ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. మొదటి శాలరీ అందుకున్నాక పళ్ళు పూలు తీసుకొచ్చాడు ఇంటికి. భవానీ శంకరం దంపతులకు భక్తిగా నమస్కారం చేశాడు. తనని ఇంతటి వాడిని చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఎంత చేసినా మేము సుభద్రమ్మ గారి తర్వాతే, మనస్ఫూర్తిగానే తనను తాను తగ్గించుకుంటూ అన్నది రేవతి, భవానీ శంకరం గారి భార్య. ఆ రోజే ఫ్యాక్టరీలో వర్కర్స్కి ఇచ్చిన క్వార్టర్స్లోకి మారిపోయాడు. తన వర్క్ భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక, భవానీ శంకరం గారి సలహా, ఇలా ఒక గాడిన పడిపోయాడు జగదీష్. ఇన్ని సంవత్సరాలకు గాను సుభద్రమ్మ గారు కాల్ చేసింది 2 తడవులే. కెనడాకి చేరుకున్న మొదట్లో అందరం స్థిరపడ్డాం అని, మనవడు పుట్టాడు, మీరాకు మంచి స్కూల్లో సీటు దొరికింది అని. రెండోసారి జగదీష్ కూడా ఇప్పుడు అంతగా బెంగపడట్లేదు. సుభద్రమ్మ గారు ముందే హెచ్చరించారు, ప్రత్యేకించి నాకు ఇక్కడ ఫోన్ లేదు, మా అమ్మాయికో అల్లుడికో నువ్వు ఫోన్ చేయటం వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, వీలు చూసుకుని నేనే చేస్తూ ఉంటాను అని. ప్రెసిడెంట్ గారు రెండో అబ్బాయి వంశీకృష్ణ అమెరికా టెక్సాస్లో ఉంటున్నాడు. కోడలి కాన్పు సమయంలో సాయానికి ప్రెసిడెంట్ గారి భార్య అమెరికా వెళ్ళింది. అప్పటికింకా డెలివరీ టైం ఉంది కదా అని ఓ ఆదివారం నయాగారా వెళ్దాం అనుకున్నారు అందరూ. కెనడా వైపు దర్శించడానికి కూడా పాస్పోర్ట్లు అవి రెడీ చేశాడు వంశీ. అక్కడ కనిపించింది సుభద్రమ్మ గారు ప్రెసిడెంట్ గారి భార్యకి. చెర్రీ పళ్ళ మధ్య పాల సపోటా కనిపించినట్టు ఆ తెల్లవాళ్ల మధ్యన తెలిసిన ఆవిడ కనిపించేసరికి ప్రాణం లేచొచ్చింది ప్రెసిడెంట్ భార్యకి. పైగా ఆవిడంటే తామందరికీ ఆరాధ్య దైవమయ్యే దైవమాయే. కోడలికి చెప్పి చకచక అందరినీ తప్పించుకుంటూ సుభద్రమ్మ గారి దగ్గరికి వెళ్ళింది ఆమె. మీరేమిటి ఇక్కడ, ఆశ్చర్యపోయింది సుభద్రమ్మ. ఇక 10 నిమిషాల పాటు గొక్క తిప్పుకోకుండా పేరు పేరున అందరి సంగతులు అడిగేసింది. దూరంగా కనిపిస్తున్న కూతుర్ని అల్లుడిని చూపించింది. అల్లుడు హోదా గురించి, కూతురు ఉద్యోగం గురించి ఆకాశానికి ఎక్కి చెప్పింది. వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇంటి గురించి కూడా వర్ణించింది.
పావుగంట తర్వాత మా అమ్మాయి పిలుస్తున్నట్టుంది, నేను వెళ్తాను అంటూ సుభద్రమ్మ గారు లేచినప్పుడు అడిగింది ప్రెసిడెంట్ భార్య, మీరా ఎలా ఉంది అని. ఓ మీరా, మీకు గుర్తుందా, తనకేం చాలా బాగుంది, చక్కగా చదువుకుంటోంది, మా ఇంట్లో ఇద్దరు చంటి పిల్లలు కదా, దాని స్టడీకి ఇబ్బంది అవుతుందని హాస్టల్లో ఉంచాను అన్నది ఆవిడ హుందాగా బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ. తిరుగుముఖం పడుతూ కొడుకు కోడలు కారులో అన్ని సర్దుతున్నారు. డిక్కీ పక్కన ఎవరో నక్కుతున్నట్టు అనిపించి పక్కకు తిరిగి చటుక్కున చేయి పట్టుకుని ఉతరకలాగారు ప్రెసిడెంట్ గారి భార్య. తైల సంస్కారం లేని జుట్టు, తనవి కావని తెలిసిపోతున్న బట్టలు, అమాయకమైన చూపులు. తను, మీరా, ఇందాకే మిమ్మల్ని చూశాను ఆంటీ, మేడం ఎదురుగా వస్తే చంపేస్తారు అందుకని రాలేదు, మా నాన్న ఎలా ఉన్నాడు ఆంటీ అని అడుగుతోంది ఆత్రంగా బేలగా. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ, గొంతులో తడారిపోతుండగా అంది. మేడం, ఇంట్లో వంట చేస్తాను, మిగతా పనులన్నీ చేస్తాను, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాను. ఔరా, కరుణామయిగా తమ హృదయాల్లో ఏర్పరిచిన ఉన్నత పీఠం కూకటి వేళ్లతో పెళ్లగించబడుతుందంటే నిశ్చేష్టురాలి నిలబడిపోయింది ఆమె. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.